ప్రాపర్టీ బయర్స్ ప్రాపర్టీ కొనే ముందు టైటిల్ సూట్ యాప్లో చెక్ చేసుకొని కొనండి. ఎవరైనా ఏదైనా కేసు లిస్ట్ చేసి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు నిన్న చిత్తూరు జిల్లా పొంగనూరులో పర్యటనలో భాగంగా ఆయన జరిగిన విధ్వంసకాండలో ఎంతోమంది పోలీసులకి గాయాలయ్యి ఒక వ్యానల్ని పోలీస్ వ్యానల్ని కూడా తిరగబెట్టేసి మరి ఒక డాన్ లాగా ఆయన ఏ రకంగా వచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక డాన్ ఒక ఊర్ల మీద మనం పూర్వకాలం చూస్తూ ఉంటాం సినిమాలు షోలే ఆ టైప్లో ఆయన ఒక డాన్ లాగా రావటం ఆ సైన్యం అంతా కూడా రావటం ఆ పోలీసుల మీద తిరగబడటం పోలీస్ వ్యాన్లు తిరగబెడతాం ఇంకా తొయ్యండి పదండి జరపండి అని చెప్పి ఆయన సిగ్నల్స్ ఇవ్వటం ఆ ప్రకారంగా విధ్వంసకాండ సృష్టిస్తే వందలాది మంది పోలీసులకి రక్తం వాడుతూ ఉన్నా ఆయన ఈ రకమైన దౌర్జన్యకాండ చేసి ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్ర ప్రజలకి దగ్గరైపోయాడు. కుటుంబ సభ్యుడైపోయాడు. ప్రతి కార్యక్రమం కూడా చేస్తున్నాడు. చెప్పింది చెప్పంది కూడా చేస్తున్నాడు. మేనిఫెస్టో 99% అమలు చేసి ఇంకా చెప్పని కూడా చేసే విధంగా ప్రజల్లోకి చొచ్చుకుపోయి కుటుంబ సభ్యుడిగా అయిపోయినందుకు తట్టుకోలేక ఈర్ష్యతోటి ఇలాంటి దమనకాండ సృష్టించి ఈ ప్రజలకి అలజడి సృష్టించి ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లంగా ఉంది ల్యాండ్ ఆర్డర్ బాగాలేదనేది క్రియేట్ చేయాలనే దుర్బుద్ధితో దుర్మార్గంతో ప్రవర్తిస్తున్న చంద్రబాబు నాయుడికి ప్రజలు ఇప్పటికే గుణపాఠ. చంద్రబాబు నాయుడు నిన్న జరిగిన దాంట్లో కుట్ర భాగంతో ఉంది, కుట్రతో కూడుకుంది, దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ దాని మీద ఎంక్వైరీ జరగాలి. అలాగే మన పెద్దిరెడ్డి రామచంద్రరావు గారు హీరోనా జీరోనా అంటున్నారు, ఆయన హీరోనే, ఎందుకంటే అతని జిల్లాను కూడా ఆయన నడిపిస్తారు. మీ కుప్పంలో మిమ్మల్ని కుప్ప కూల్చి కింద కూర్చోబెట్టాడు. నువ్వు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని నువ్వు నీ నియోజకవర్గంలో జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ అందరినీ కూడా గెలిపించుకుని నిన్ను జీరో చేసి కింద కూర్చోబెట్టాడు కాబట్టి ఆయన హీరోనే. ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఇవాళ గవర్నర్ గారిని కలిసి నిన్న జరిగిన సంఘటన మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి కోరటం చాలా కరెక్టే. ఎంచేతంటే గవర్నర్గా ఉన్న వ్యక్తి అన్ని విషయాలు తెలుసున్న వ్యక్తి, ఆయన గొప్ప వ్యక్తి, ఆయన ఒక జడ్జిగా పనిచేసిన వ్యక్తి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి, ఏ రకంగా నడుస్తుంది అనేది ఆయన గమనిస్తూనే ఉన్నాడు. ఓ పక్క పాదయాత్ర చేస్తూ ఆ లోకేష్ ఏమంటాడో, మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటే ఎన్ని గొడవలు చేసి కేసులు పెట్టుకుంటే అంత పెద్ద పదవులు ఇస్తానని ఆ లోకేష్ చెప్తాడు. ఈయనేమో 40 ఏళ్ళ ఇండస్ట్రీ అనే అతను ఇలా దౌర్జన్యంలాగా డాన్లాగా ఇచ్చిన రూటును తప్పించి వేరే రూట్లో తీసుకొచ్చి అక్కడ గొడవల పోలీసుల మీద విరుచుకుపడి రక్తం ఒడేలా చేస్తే ఆయన ప్రవర్తించే తీరు. ఇటు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేను విప్లవం పోరాడితే పోయేదేముంది బానిస బతుకు అంటూ పంచులోడు కొడతాను తాట తీస్తాను తోలు తీస్తానని చెప్పి ఆయన రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఒక ప్రజల్లోకి మేలు చేస్తానన్నది పోయి మేము వస్తే ఇది చేస్తానని చెప్పడం పోయి ఒక విప్లవంగా ఒక ఉద్యమంగా ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చడానికి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రావడానికి ఆ రకంగా చేసి ప్రజలు మెప్పు పొందాలని చూస్తున్నారు. కానీ ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రకంగా ప్రజలకు దగ్గరై చేరువై ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారో అది చూసి తట్టుకోలేక ఇలాంటి ఈర్ష్యాద్వేషాలు పనులు చేస్తారు. గవర్నర్ గారు విజ్ఞులు, అన్నీ తెలుసు, అన్నీ ఆయన ఆలోచించి చేస్తారు. 24 కాదు కదా, 0కి కూర్చోబెట్టి తెలుగుదేశం పార్టీకి తాళం వేసుకునే పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నారు, చేస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు, అన్నీ తెలుస్తున్నాయని చెప్పి తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రజలు విజ్ఞులని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.